నేను మాత్రం గారు నాకు సొంత అంటాడు ఇద్దరు బ్రదర్స్ అండి ఆయన వెంకటేశ్వర గారు బ్రదర్ ఆయన ఇద్దరు బ్రదర్స్ కానీ నేను కూడా ఆయన బ్రదర్ లాంటి ఆయన ఆస్తులు ఆయన ప్రాపర్టీస్ వాట లేదు కానీ మిగతా వాట ఉందండి ఆయన మా సొంత అన్నయ్య కంటే ఎక్కువ నేను హైదరాబాద్ వచ్చిన కొత్తలో ఫస్ట్ టైం నాకు ఎంఎస్ నారాయణ గారు వ్యక్తి ఆయన పనిచేశాడు ఎంఎస్ నాన్న మా గురువు ఆయన ఆయన పనిచేసి సత్యాన్ సినిమా తీస్తాడు ఎంతమంది చేతులు పోవట కాల్చుకున్నాడు సినిమా తీసి నువ్వు గైడ్ చేయను అని నాకు అప్పు చెప్పాడు ఎప్పుడో నేను చెప్పేది రెండు వేల ఊట్లో రెండు వేల రెండులో అప్పుడు ఏం చెప్పాడు సత్యాన్ ఎక్కడ దిగా ఉంటే లాజీ దిగా అన్నాను వద్దు మన ఆఫీస్లో ఉండు అప్పట్లో ప్రోబిషన్ అండి అప్పట్లో సెల్ ఫోన్ కూడా ఇంత విపరీతంగా లేవు ఆ టైంలో నేను చెప్పేది దిగి ఇక్కడ ఆఫీస్లో ఉండు బయటకి ఎక్కడికి వెళ్ళండి నువ్వు అని చెప్పి నన్ను నన్ను ఆఫీస్ పెట్టుకుని ఒక ఆరు నెలలు నన్ను సినిమా తీయలేదు నేను వచ్చిన పర్పస్ సినిమా తీద్దామని సినిమా తీయద్దు నువ్వు తీయద్దు అనే చెప్పారు తీయద్దు డబ్బు తేవద్దు నువ్వు ఇంట్లో పెట్టుకో నువ్వు ఈ సినిమా నేర్చుకో ముందు అని ఆయన ఒక సినిమా తీస్తున్నారు అప్పుడు సినిమా పేరు మీ ఆయన జాగ్రత్త రాజేంద్ర ప్రసాద్ హీరో ఆ సినిమాకి నువ్వు నేర్చుకో అని అని నాకు కూర్చేసి కూర్చోబెట్టారు అక్కడ అంటే ఏంటి హీరో ఏం చేస్తున్నాడు హీరోయిన్ ఏం చేస్తుంది ఎవరెవరు ఏం ఆడుకుంటున్నారు లేదా ఫిల్మ్ ఎంత వచ్చింది ఇవన్నీ నేను నోట్ చేసుకునేవాడిని దట్స్ కాల్డ్ గోస్ట్ ప్రొడ్యూసర్ అనమాట నేను నోట్ చేసుకుని అన్నయ్య సాయంత్రం జరిగింది అది ఇలా అన్నాడు ఇలా అన్నాడు ఇలా అనుకుంటున్నాడు ఇలా అనుకుంటున్నాడు చెప్పేవాళ్ళు జస్ట్ నా కొరియర్ అక్కడ అంతే నేను నేర్చుకున్నాను ఆ సినిమా రిలీజ్ అయిపోయింది అన్నయ్య రిలీజ్ అయిపోయింది కదా నేను సినిమా తీ అంటే నాకు తీయద్దే అని చెప్తున్నాను తీనివల్లని సినిమా తీస్తే డబ్బు కొట్టుకుంటారా అని చెప్పాడు అంతేకానీ నేను డబ్బు అడగలేదు నేను మీరైతే మరి అడుగుతారు కదా ఆయన తీయడానికి అంత ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి అంతా ప్రాబ్లమ్ వస్తున్నాడు ఇప్పుడు నేను అది వద్దండి వద్దని బతుమల్ది నేను ఒప్పుకోలేదు ఆ నెలలో ఆయన సంఖ్యలో ఆయన దగ్గర నుంచి విడిపించుకుని నేను బయటకు వచ్చేసి సినిమా తీసా డబ్బంది పోగొట్ట దోల్ అని అడిగాడు అది అలాగే ఎరిగింది అది తర్వాత నాకు ఈజ్ మై గాడ్ బ్రదర్ గాడ్ ఫాదర్ ఉంటారు కదా అలాగే గాడ్ బ్రదర్ అండి అలాగే నేను ఇవాళ చాంబర్లో ప్రొడ్యూస్ కౌన్సిల్లో ఏదైనా ట్రదర్ ఏదైనా ఈ అని పోస్టులో ఏం చేసినా కూడా ఆయన బిక్షాయ్ అంటే నా సొంత మా సొంత అనే అంటాడు కాబట్టి నేను ఏది ప్రతి సినిమా విషయం చిన్న విషయం చెత్త విషయం మంచి విషయం చెప్తాను ముందు ఎందుకంటే సమస్య వచ్చిన తర్వాత ఆయన దానికి వెళ్ళడం కాదు నేను పలు అబ్బాయి మీద సినిమా తెందే చెప్తా నీ ఎద్దు అని అనుకోండి నేను విన్నా విషయం మ్యాటర్ పోస్టర్స్ అక్కడ చెప్పడం బాధ్యత అంతే తర్వాత ఏం సమస్య వచ్చిందో కూడా చూసుకుంటాడు అలా సమస్యలు రావు మనకి ఎందుకంటే చెప్పేక మనం ఎవరికైనా ఎత్తాం అది ఎత్తాం ఎవరితో మనకు గొడవ ఉండదు ఇంతవరకు ఇండస్ట్రీలో ఎవరితో గొడవ పడలేదు ఏ టెక్నీషియన్తో కానీ ఏ ఆర్టిస్ట్ లో కానీ ఎందుకు మనం సీసియర్గా ఉంటాం అతను కూడా సీసియర్గా ఉంటాడు ప్రతిదీ పేపర్ మీద ఉంటుంది న్యాయం చేస్తారు పైకి మనం కూడా వంద వెయ్యి మంది లోపల కాకుండా పది మంది లో ఉంటాం కాబట్టి కూడా మర్యాద ఇస్తారు మనకు ఒకప్పుడు ఇండస్ట్రీలో ఏమైనా సమస్యలు వస్తే ఒక పెద్ద వ్యక్తిగా ఒక పెద్ద మనిషిగా మన దాస నారాయణరావు గారు పరిష్కరించేవారు సో ఇప్పుడు ప్రజెంట్ ఇండస్ట్రీలో ఆ పెద్దరిక ఉన్న పొజిషన్ ఎవరికి ఉంది ప్రొడ్యూసర్స్ ఎందుకంటే అంటే ఆయన సౌత్ ఇండియా ఫిలిం చాంపర్ ప్రెసిడెంట్ చేశాడు ఇఫ్కో ఉందండి ఫెడరేషన్ ఆఫ్ ఇండియా దానికి ప్రెసిడెంట్ అండి ఆయన తెలుగు ప్రొడ్యూసర్ కౌన్సిల్ ప్రెసిడెంట్ అండి ఆయన ఎన్ని కాదు అన్ని పదవులు చేశాడు ఆయన థియేటర్ ఓనరు స్టూడియో ఓనరు ల్యాబ్ ఓనరు ప్రొడ్యూసర్ అండ్ డెబ్బై ఎనభై సినిమా కూడా ప్రొడ్యూసర్ ఆయన తెలియని విషయం కానీ తెలియని నాలెడ్జ్ కానీ లేదు రెండోది ఏంటంటే ఎవరికి అర్ధరాత్రిగా పని వచ్చినా ఫస్ట్ ఫోన్ ఎత్తే మగ కూడా ఒక అంటే మీరు ఫోన్ ఎందుకు చేశారు అప్పటిదాకా చేశారా అని ఆలోచించాడు ముందు మీ అన్నోన్ నెంబరు ఎత్తే ఎత్తాడు మీరు తెట్ట ఫోన్లో తాగి అవతరడు ఏదైనా మాట్లాడినా సరే ఓకే మారదాం అంటే పెడతారు తప్ప అసలు ఫోన్ ఎత్తకపోవడం అనేది అతని చరిత్రలో లేదు అందుకే అని లెజెండర్ అన్న ప్రతి ఒక్కటి నేను కూడా ఫోన్ చూసుకుంటాను నెంబర్ తెలిసిన నెంబరు ఎత్తే అయితే ఎత్తాను ఎందుకంటే తిరతాడు అని అవతడు తాగి తిరతాడు ఏం పని లేదు అడిగి మనకి కూడా తెలియదు అడిగి అందుకని ఫోన్ ఎత్తాను నేను ఎప్పుడు అన్నో నెంబర్ ఇస్తే అలా కళ్యాణ్ గారు ఏ ఎవరికి భయపడ్డో ఎవరికి పట్టించుకోడు ఆయన పని తీసుకెళ్తాడు ఏదైనా సాధించాలి అంటే అతను ఒకటి వల్ల అవుద్ది ఇది ఇంపాసిబుల్ అనేది లేదు ఆయన ఫిల్మ్ ఉన్న రోజుల్లో రోజు కొంత సినిమాలు పరిష్కారం చేసేవాడు ఆయనకి కన్విన్స్ చేసేవాడు నేను ఒక సినిమా పది లక్షలు ఫైనల్ ఇచ్చాను అనుకోండి డబ్బులు పోతే నేను ఇచ్చేవాడు కాదు పిలిచి ఏమైనా క్లీనెన్స్ ఇవ్వ నువ్వు సినిమా ఆగిపోద్ది నీకేం ఉపయోగమా లేదు కదా క్లీనెస్ ఇచ్చే అడు ఇవ్వాలి రేపు బతుకుంటే ఇస్తాను నీకు అలా మమ్మల్ని కన్విన్స్ చేసేవాడు అలా ప్రొడ్యూసర్ నీకు టైంలో వాడు సంగం పెట్టాడు కదా అది తీర్చి ఎలా తీర్తావు అని నాన్న కన్విన్స్ చేసేవాడు ఇలాగ సెటిల్మెంట్ అంటే ఏంటి దౌర్జన్యం చేసి కుట్టి ఓ మంచి మాటతో కూడా కళ్యాణ్ గారు చెప్పాడంటే ఎవడో కాదండం కానీ వెన్నడం కానీ కుదరదు అందుకనే ఆయన పెద్ద మనిషి అని